హాయ్ ఎవ్రీవన్ ఇండియన్ కోస్ట్ గార్డ్లో టెన్త్ ఇంటర్ మరియు పాలిటెక్నిక్ అర్హతతో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది సుమారు మూడు వందల పైగా ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు అప్లికేషన్ ప్రారంభం వచ్చేసరికి జనవరి ఫోర్త్ నుంచి జనవరి ఫోర్టీన్త్ మధ్యలో మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు ఒక్కసారి పోస్ట్ డీటెయిల్స్ వేకెన్సీ డీటెయిల్స్ అసలు నోటిఫికేషన్లో ఏమున్నాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం ఎజ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి అంటే ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి ఓన్ ఫర్ మేల్కి మాత్రమే మగవాళ్ళకి మాత్రమే ఇది మేల్ ఇండియన్ సిటిజన్స్ అనమాట ఉద్యోగాలు వచ్చేసరికి నావిక్ జనరల్ డ్యూటీ అంటాం నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అండ్ యాంత్రిక్ అనే మూడు కేటగిరీలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఇందులో నావిక్ జనరల్ డ్యూటీ వచ్చేసరికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అనమాట ఎంపీసీ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారు ఇంటర్మీడియట్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అండ్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ వచ్చేసరికి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఓన్లీ టెన్త్తో మనం ఆ పోస్ట్లకి ఎలిజిబుల్ అవుతాం అండ్ యాంత్రిక్ వచ్చేసరికి టెన్త్ ఆ తర్వాత పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వాళ్ళు ఎందులో ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఓకే ఇవి పోస్టులు వాటి యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక నెక్స్ట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ముందుగా ఏజ్ లిమిట్ వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు ఏళ్ల వయసు వయసు మధ్యలో ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏజ్ ఉండాలనేది ఇక్కడ ఇచ్చాడు మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చదువుకోండి మీకు లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నోటిఫికేషన్ లింక్ అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను మీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి అంటే ఏజ్ సరిపోలేదు ఏజ్ దాటేసింది వాళ్ళు ఎస్సీఎస్టీకి అయితే ఇంకొక ఐదు సంవత్సరాల అవకాశం ఉంది అండ్ ఓబీసీలకి అయితే త్రీ ఇయర్స్ అవకాశం ఉంది ఎస్సీఎస్టీస్ అండ్ ఓబీసీలు తమ క్యాస్ట్ సర్టిఫికేట్ని సిద్ధం చేసుకోవాలి ఓబీసీ అయితే ఓబీసీ సర్టిఫికెట్ తీసుకోవాలి బీసీ క్యాండిడేట్స్ అందరూ ఓబీసీ నాన్ సర్టిఫికేట్ని దగ్గరలో ఉన్న సచివాలయం ద్వారా పొందొచ్చు వేకెన్సీస్ వచ్చేసరికి మనకి నావిక్ జనరల్ డ్యూటీ మొత్తం రెండు వందల అరవై వేకెన్సీస్ ఉన్నాయి అందులో క్యాస్ట్ వారీగా అలాగే ఎకనామికలీ వేకర్ సెక్షన్స్కి ఎన్ని అండ్రదడ్ ఓసీకి ఎంత ఓబీసీ ఎస్సీ ఎస్టీలకి ఎంత అని ఇచ్చాడు అలాగే నావిక్ డొమెస్టిక్ బ్రాంచెస్కి ముప్పై ఐదు యాంత్రిక్ మెకానికల్ పదమూడు యాంత్రిక్ ఎలక్ట్రికల్ తొమ్మిది యాంత్రిక్ ఎలక్ట్రానిక్స్ ఐదు ఇవి మొత్తం వేకెన్సీస్ వివరాలు ఓకే నెక్స్ట్ సో సెలక్షన్ ప్రొసీజర్ ఎలా జరుగుతుంది అంటే మొత్తం నాలుగు స్టేజెస్లో సెలక్షన్ ప్రొసీజర్ జరుగుతుంది ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్లో సెలెక్ట్ అవ్వాలి అంటే మనం నాలుగు స్టేజెస్ ఉంటాయి అందులో ఫస్ట్ స్టేజ్ మనకి రిటర్న్ ఎగ్జామ్ జరుగుతుంది రిటర్న్ ఎగ్జామ్లో ఏమేమి ఉంటాయి ఏ ఎవరెవరికి ఏమేమి అంటే రిటర్న్ ఎగ్జామ్ మొత్తం నాలుగు సెక్షన్లో ఉంటుంది సో నావిక్ డొమెస్టిక్ వాళ్ళు సెక్షన్ వన్ ఒకటే పాస్ అయితే సరిపోతుంది నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళు సెక్షన్ వన్ ఒకటే పాస్ అయితే సరిపోతుంది నావిక్ జనరల్ డ్యూటీ వాళ్ళు సెక్షన్ వన్ అండ్ సెక్షన్ టూ రెండు పాస్ అవ్వాల్సి ఉంటుంది యాంత్రిక్ ఎలక్ట్రికల్ అనేవాళ్ళు సెక్షన్ వన్ అండ్ ఈ ఎలక్ట్రికల్ సంబంధించి సెక్షన్ త్రీ పాస్ అవ్వాల్సి ఉంటుంది యాంత్రిక్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు సెక్షన్ వన్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి సెక్షన్ ఫోర్ పాస్ అవ్వాల్సి ఉంటుంది యాంత్రిక్ మెకానికల్ వాళ్ళు సెక్షన్ వన్ అండ్ మెకానికల్ సంబంధించిన క్వశ్చన్స్ సెక్షన్ ఫైవ్లో అడుగుతాడు అవి పాస్ అవ్వాల్సి ఉంటుంది సిలబస్ అనేది కింద మనకి ఇవ్వడం జరిగింది ఏ సెక్షన్లో ఏమేమి అడుగుతాడు అనేది సెక్షన్ వన్ వచ్చేసరికి మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ రీజనింగ్ జీకే ఇక సెక్షన్ టూ అసరికి ఓన్లీ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అడుగుతాడు సెక్షన్ త్రీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీద క్వశ్చన్స్ సెక్షన్ ఫోర్లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మీద క్వశ్చన్స్ అండ్ సెక్షన్ ఫైవ్లో మెకానికల్ ఇంజనీరింగ్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది డిప్లొమా పాస్ అయిన విద్యార్థులకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అది ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటే ఇండియా ఆర్మీ ఇండియన్ నేవీ ఇలా ఈ మిలిటరీ ఫోర్సెస్లో ఉద్యోగాలు ఈ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు కాబట్టి మంచి అవకాశం ఇది వదులుకోకండి ఒక ఒక ప్రయత్నం అయితే చేయండి ఇది స్టేజ్ వన్ ఇందులో క్వాలిఫై అయిపోయిన వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ టూకి వెళ్తారు స్టేజ్ టూ ఎలా ఉంటుంది అనేది చూద్దాం స్టేజ్ టూ అనేది మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఎందుకని మనం మిలిటరీలోకి వెళ్తున్నాము అంటే ఇండియన్ ఆర్మీలోకి వెళ్తున్నాం ఇండియన్ నేవీలోకి వెళ్తున్నాం అంటేనే ఖచ్చితంగా ఎంతో కొంత ఫిజికల్గా ఫిట్ అయ్యి ఉండాలి మనం సో ఆ ఫిజికల్ ఫిట్నెస్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ మనం పరిగెత్తాలి సెవెన్ మినిట్స్లో అలాగే ట్వంటీ స్క్వాట్ అప్స్ చేయాలి టెన్ ఏమో పుష్ అప్ చేయగలిగి ఉంటే మనం ఈ ఫిట్నెస్ టెస్ట్ని క్వాలిఫై అయినట్టే లెక్క ఓకే దాంతోపాటు అక్కడ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు మన సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదనేది ఒకసారి ఇక్కడ వెరిఫై చేయడం అనేది జరుగుతుంది అది మనకి స్టేజ్ నెంబర్ టూ ఒకవేళ ఇక్కడ ఏమన్నా మీకు అన్యాయం జరిగింది అనుకుంటే మీరు అప్పీల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇది అయిన తర్వాత స్టేజ్ త్రీ స్టేజ్ త్రీ దగ్గర మరొక్కసారి మళ్ళీ మన ఫిజికల్ టెస్ట్ని మళ్ళీ పరీక్షిస్తారు అంటే ఒకవేళ అక్కడ ఏమన్నా రికమెండేషన్ ద్వారా పైకి వచ్చాడు అనేది మళ్ళీ వాళ్ళు అక్కడ టెస్ట్ చేస్తారు సేమ్ మళ్ళీ అక్కడ ఏవైతే టెస్ట్లు కండక్ట్ చేస్తారో మళ్ళీ ఇక్కడ అదే అదే రన్నింగ్ అదే అవన్నీ చేయాలి ఇక్కడ కూడా మనకి ఫిజికల్ టెస్ట్లు అన్నీ ఇక్కడ జరుగుతాయి ఇది మాత్రం ఐఎన్ఎస్ చిలక అనే ప్లేస్లో జరుగుతుంది ఫైనల్ మెడికల్ టెస్ట్ అట్ కండక్టెడ్ అట్ ఐఎన్ఎస్ చిలక అనే ప్లేస్లో జరుగుతుంది అనేది వాళ్ళు మనకి అడ్రస్ అది ఇంటిమేట్ చేస్తారు తర్వాత ఇక్కడ మరొకసారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే స్టేజ్ టూలో ఏది జరిగిందో స్టేజ్ త్రీలో మళ్ళీ అదే జరుగుతుంది అక్కడ మీద ఇక్కడ అక్కడ కరెక్ట్గా జరిగిందా లేదా అని జస్ట్ ఇక్కడ వెరిఫికేషన్ మాత్రమే చేస్తారు ఇక్కడ మన సర్టిఫికేట్స్ అవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే పోలీస్ వెరిఫికేషన్కి ఆ సర్టిఫికేషన్ పంపిస్తారు కరెక్ట్ అనే కాదా అనేది ఇక్కడ చేస్తారన్నమాట అది స్టేజ్ నెంబర్ త్రీ ఇది నెక్స్ట్ స్టేజ్ నెంబర్ ఫోర్ వన్ టూ త్రీ స్టేజ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఓకే పోలీసులకు ఎలా ట్రైనింగ్ ఉంటుంది అలా మనకి మిలిటరీలో ట్రైనింగ్ ఉంటుంది ఈ కోస్ట్ గార్డ్లో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అది స్టేజ్ నెంబర్ ఫోర్ ఈ స్టేజ్ ఈ నాలుగు స్టేజ్లో దాటిన వాళ్ళు ఇండియన్ కోస్ట్ గార్డ్లో ఆఫీసర్స్గా జాయిన్ అవుతారనమాట అది సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి ఎలా అప్లై చేయాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫోర్త్ జనవరి నుంచి మనకి ఈ లింక్లో మనకి ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అందులో మనం అప్లై చేయాల్సి ఉంటుంది ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది నేను నోటిఫికేషన్ మీకు చాలా క్లియర్గా ఇచ్చాడు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి సో అప్లై చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందని లిస్ట్ ఇవ్వడం జరిగింది మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే కింద సంతకం ఓకే మన లెఫ్ట్ హ్యాండ్ ఇంప్రెషన్ ఓకే మన బయోమెట్రిక్ కూడా తీసుకుంటుంది మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ ఆధార్ కానీ ఏదన్నా ఒకటి మన టెన్త్ మార్క్ లిస్టు టెన్త్ క్లాస్ స్టడీ సర్టిఫికెట్ అలాగే మన ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ ఉంటే ఓబీసీ ఉంటే నాన్ ప్రీమియర్ సర్టిఫికెట్ ఓకే మీ అమ్మగారి నాన్నగారివి స్కాన్ సిగ్నేచర్స్ ఆఫ్ ది పేరెంట్స్ నీ నీ చేతితో రాసిన డిస్క్రిప్షన్ అంటే అదే హ్యాండ్ రైటింగ్ నీదైనా కాదని తర్వాత టెస్ట్ చేసుకోవడానికి అనమాట ఇవన్నీ అక్కడ మనకి అప్లై చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ అప్లై చేస్తుంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ అప్లై చేయాలి మీరు డిప్లొమా క్వాలిఫికేషన్స్ అప్లై చేస్తుంటే డిప్లొమా సర్టిఫికేట్స్ కూడా అప్లైడ్ చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీస్కి అయితే ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు కానీ మిగతా వాళ్ళందరూ టూ ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది మన నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ పేమెంట్ని జరపచ్చు ఇక ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది మనకి స్టేజ్ వన్ మార్చ్లో ఉండబోతుంది స్టేజ్ టూ మే అంటే స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ ఆగస్టు అక్టోబర్స్లో జరగవచ్చు అని చెప్పి టెంటీ టూ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎగ్ ఓకే ఎగ్జాక్ట్ డేట్స్ తర్వాత మనకి నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేస్తారు అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి మన దగ్గరలో రాజమండ్రిలో కానీ లేకపోతే మన డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అంటే ఏలూరులో కానీ ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఇది ఎగ్జా ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ సో చాలా మంచి నోటిఫికేషన్ అనేది ఇండియన్ కోస్ట్ గార్డ్లో ఉద్యోగ అవకాశాలు రన్నింగ్ కూడా పెద్ద ఎక్కువ అడగల జస్ట్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఇన్ సెవెన్ మినిట్స్ అన్నాడు జస్ట్ మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఈ పుష్ అప్స్ ఈ క్వాప్స్ ఇవన్నీ మనం కొట్టచ్చు జస్ట్ మనకి ప్రాక్టీస్ అండ్ డెడికేషన్ ఉండాలి అండ్ ఈ క్వశ్చన్స్ లెవెల్ కూడా టెన్త్ టెన్త్ బేసిక్స్ మీదే ఉంటాయి వన్ టెన్త్ వరకు సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ బాగా చూసుకుంటే మీరు ఈజీగా ఇండియన్ కోస్ట్ గార్డ్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వడానికి మంచి అవకాశం ఇది అందరూ ఫిజికల్ ఫిట్నెస్ని పట్టించుకుంటారు ఇందులో కొట్టాల్సిన వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్తో పాటు ఆ సబ్జెక్ట్స్ మీద కూడా పట్టు ఉంటే మీరు ఈజీగా సెలెక్ట్ అవుతారు సో ప్రయత్నించండి వదిలేయొద్దు మంచి అవకాశం ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ని ఇంకా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో రాయడానికి అవకాశం వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ